అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ సుమా థాట్స్. ఈరోజు మనం ఈ వీడియోలో లంబాడీల ఉద్యమ నాయకి అయిన రమణీబాయి గురించి తెలుసుకుందాము. అసలు ఈ రమణీబాయి ఎవరు అనేది ఈ వీడియోలో తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూసినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ బటన్లోని ఆల్ బటన్ను క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ వరకు చేరుతాయి. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లలో లంబాడీలది ఒకే భాష ఒకే సంస్కృతి అయిన ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో వేర్వేరుగా రిజర్వేషన్లు అమలయ్యేది. దీంతో తెలంగాణ ప్రాంత గిరిజనులకు తీవ్ర నష్టం జరిగేదట. వీరిని ఆంధ్ర ప్రాంతంలో షెడ్యూల్డ్ ట్రైబ్స్లుగా, తెలంగాణ ప్రాంతంలో డినోటిఫైడ్ ట్రైబ్స్గా పరిగణించేవారట. దీనివల్ల తెలంగాణ లంబాడీలకు రిజర్వేషన్లలో అన్యాయం జరిగేదని తెలుస్తుంది. ఇది 1964 నాటి పరిస్థితి. ఈ వివక్షపై అప్పట్లోనే పూర్వ వరంగల్ జిల్లా నిక్కొండ మండలం చండ్రుగొండ గేట్పల్లి తండాకు చెందిన యువ గిరిజన నాయకురాలు బాదావత్ రమణీబాయి ఉద్యమించారట. 12 పోరాటం తర్వాత ఎట్టకేలకు 1976 అనుకున్న లక్ష్యాన్ని అందుకున్నారు ఈ రమణీబాయి. ఆ రోజు ఆమె సాధించిన రిజర్వేషన్లే ఇప్పటికీ అమలవుతున్నాయని తెలుస్తున్నది. రమణీబాయి గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాము. మహబూబాద్ నియోజకవర్గం గేట్పల్లి తండాకు చెందిన వ్యవసాయ దంపతులకు రాణా నాయక్, మీరాబాయిలకు 3వ సంతానంగా రమణీబాయి, 4వ సంతానంగా వాగ్మా నాయక్ జన్మించారట. స్వతహాగా రాణా నాయక్ తండా పెద్దగా వ్యవహరిస్తూ ఆ ప్రాంత గిరిజనులకు తల్లో నాలుకగా మెలిగేవారట. ఆయన రాజకీయ వారసత్వాన్ని పునికి పుచ్చుకున్నారు. రమణీబాయి వాగ్మా నాయకులు ఇది అదే బాటలో నడిచారట. వాగ్మా నాయక్ చండ్రుగొండ సర్పంచ్గా ఎన్నికయ్యారు. అక్కడ తమ్ముళ్ళిద్దరూ మేనేజ్మెంట్ హాస్టల్ నడుపుతూ గల్ఫ్ హాస్టల్కు రమణీబాయి, జెంట్స్ హాస్టల్కు వాగ్మా నాయకులు వార్డెన్లుగా కొనసాగారు. ఈ హాస్టల్ నుంచి వచ్చిన అనేక మంది ఇప్పుడు రాజకీయాల్లో చురుకుగా పనిచేస్తున్నారని తెలుస్తున్నది. నెక్కొండ నుంచి ఉద్యమం కొనసాగించారని కూడా తెలిసింది. ఉద్యమంలో భాగంగా చండ్రుగొండ సర్పంచ్ వాగ్మా నాయక్ సలహాతో రాణీబాయి 1964 అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి వసంత్ నాయక్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మేందర్ రెడ్డితో నెక్కొండలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహించారు. అదే వేదికపై మంచి ఒకే భాష ఒకే సంస్కృతి కలిగిన లంబాడీలను ఆంధ్రప్రదేశ్లో ఎస్టీలు తెలంగాణ ప్రాంతంలో డినోటిఫైడ్ ట్రైబ్స్గా గుర్తించడం సరికాదని ఉద్యమానికి తెరతీశారు. తెలంగాణ ప్రాంత లంబాడీలను ఎస్టీలుగాను గుర్తించాలని డిమాండ్ వినతిపత్రం అందజేశారట. 1971 బంగ్లాదేశ్తో భీకర యుద్ధం కొనసాగుతున్న సమయంలో క్రమంలో మరోమారు న్యూఢిల్లీలో ప్రధాని ఇందిరాగాంధీని కలిసి తెలంగాణ ఎస్టీల్ డిమాండ్లను విన్నవించారు. ఈ సందర్భంగా యుద్ధ సమయంలో ఏమివ్వబోతున్నావని ప్రధాని ఇందిరాగాంధీ రమణీబాయిని అడిగినప్పుడు వెంటనే బాదావత్ రమణీబాయి తనకు ఎంతో ప్రియమైన మెడలోని 100 తులాల వెండి నగదు ఇచ్చారని చందాగా అందజేశారని తెలుస్తున్నది. అయితే 1976 ఎట్టకేలకు తెలంగాణ గిరిజనులకు ఎస్టీ రిజర్వేషన్ కల్పించాలన్న డిమాండ్తో రమణీబాయి ఒక్కరే కాదు అనేక మంది ఉద్యమించారు. ఆమె సోదరుడు వాగ్మా నాయక్తో పాటు రవీందర్ నాయక్లు కేంద్ర ప్రభుత్వం వద్ద అనేక ప్రయత్నాలు చేశారట. 1976 కాసు బ్రహ్మేంద్ర రెడ్డి హోంమంత్రిగా ఉన్న సమయంలో ఎట్టకేలకు తెలంగాణ లంబాడీలకు ఎస్టీ రిజర్వేషన్ సాధించడంలో సఫలీకృతములయ్యారని తెలుస్తున్నది. తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పడ్డాక 4 తెలంగాణ గిరిజనులకు రిజర్వేషన్ కోసం పోరాడిన మహిళా నాయకురాలు రమణీబాయిగా చెప్పుకుంటారు.